శంకరి జలీల్ ఖాన్ తో టీడీపీ నేత కేశినేని చేసిన మంత్రాంగం ఫలించింది. రెండు రోజుల్లో నారా చంద్రబాబుని, లోకేష్ ను జలీల్ ఖాన్ కలవనున్నారు. అయితే పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ వైసీపీ నేతలతో మంత్రాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కేశినేని చిన్నీని రంగంలోకి దింపింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేశినేని చిన్ని జలీల్ ఖాన్ తో సమావేశమయ్యారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ జనసేనకు ఇస్తారన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ, ఏంటి అప్డేట్స్? జలీల్ ఖాన్ నారా చంద్రబాబు నాయుడుతో అదేవిధంగా లోకేష్ తో భేటీ అవుతారని తెలుస్తుంది. ఈ భేటీ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు మీద ఆశావాహులు చాలా మంది కూడా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏదైతే పొత్తుల్లో భాగంగా అది జనసేనకు వెళ్తుందన్న ఊహాగానాల్లో మొత్తం కూడా టీడీపీ కేడర్ మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో సీట్ అయితే ఈసారి ఈ పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తారని చెప్పి బాగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే సీట్ ఆశిస్తున్నారో, జలీల్ ఖాన్ నిన్న ఉదయం కొంతమంది వైసీపీ నేతల టచ్ లోకి వెళ్లారని తెలిసింది. ఎందుకంటే ఆయన వాళ్ళతో మంత్రణాలు కూడా జరిపినట్టు తెలిసింది. అయితే ఈ విషయం తెలిసిన టీడీపీ అధిష్టానం వెంటనే టీడీపీ నాయకుల రంగంలో దించింది. ఈ నేపథ్యంలోనే వాటిని దిద్దుబాటు చర్యలో భాగంగా, అంటే ఎవరైతే ఇక్కడ కేశినేని చిన్ని ఉన్నారో ఆయన రంగంలో దించి జలీల్ ఖాన్ తో మాట్లాడమని పంపించడం జరిగింది. అయితే నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో జలీల్ ఖాన్ నివాసానికి వచ్చిన కేశినేని చిన్ని ఆయనతో దాదాపు 1.5 గంటల గా భేటీ అయ్యారు. అదే సమయంలో కొంతమంది ముస్లిం పెద్దలు కూడా జలీల్ ఖాన్ నివాసానికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా కేశినేని చిన్ని మొత్తం కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ప్రధానంగా జలీల్ ఖాన్ ని పొత్తుగించి నీకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పి ఆయనకి సమాధానం ఇవ్వడంతో పాటు, నువ్వు ముందు అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ తో భేటీ కావాల్సి ఉండేది, వాళ్ళతో 2 రోజుల్లో కలిసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 2 రోజుల్లో చంద్రబాబుని అలాగే లోకేష్ ని కలిసే ఎందుకు కూడా జలీల్ ఖాన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆయన వైసీపీలోకి ఈ మంత్రణాలు జరిపే నిర్ణయం పైన కొంత ఆశదూచి అడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అదంతా కూడా ఇప్పుడు తాత్కాలికంగా కూడా విరమించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ జనసేనకి ఇస్తారన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల్లో చంద్రబాబును కలిసిన తర్వాత చంద్రబాబుని అలాగే లోకేష్ ను కలిసిన తర్వాత కలిసేందుకు జలీల్ ఖాన్కి అయితే అధిష్టానం అయితే అనుమతించింది. అయితే అప్పుడు కలిసిన తర్వాత మొత్తం కూడా ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న ఊహాగానాలకు మొత్తం కూడా తెరపడే అవకాశం కనపడుతుంది శంకరి.